హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైంటీ నైన్ బ్రిక్స్ ప్రాపర్టీస్ ఈరోజు మనం న్యూ జీ ప్లస్ వన్ హౌస్ గురించి తెలుసుకుందామండి థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి ఈ కాలనీలో మంచి డీసెంట్ లోకల్ లొకాలిటీలో ఉందండి సరౌండింగ్స్ చూడవచ్చు హౌస్ యొక్క ఆల్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ప్రైజ్ అండ్ లొకేషన్ వీడియోలోనే ప్రొవైడ్ చేశాము హౌస్ ఎలివేషన్ చూడవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు డిజైన్ అయితే ఫ్రంట్లో మనకు గార్డెనింగ్ స్పేస్ ఇచ్చారు కార్ పార్కింగ్ స్పేస్ కంఫర్టబుల్ స్పేస్ ఇచ్చారండి పాల్సిలింగ్ కూడా ఇచ్చారండి కార్ పార్కింగ్ వచ్చేసి గ్రనైట్ ఫ్లోరింగ్ అండి మెయిన్ డోర్ ఆర్ట్ చూడవచ్చండి బ్యూటిఫుల్గా ఇచ్చారు టీ కూడా మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎలివేషన్ టైల్స్ డిజైన్ చూడవచ్చండి బ్యూటిఫుల్గా ఇచ్చారు పార్కింగ్ స్పేస్ అయితే కంఫర్టబుల్గా ఉందండి ఈ హౌస్ ఎల్ఆర్ఎస్ అండ్ మున్సిపల్ పర్మిషన్ అప్రూవ్డ్ అండి బిసైడ్ మెయిన్ డోర్ మనకు త్రీ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు వెంటిలేషన్ కొరకు బిలో స్టేర్ కేస్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు ఇప్పుడు మనము హాల్ ఏరియాకు వచ్చామండి హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బల్ అండి హాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు అండి బ్యూటిఫుల్గా ఇచ్చారు లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్కి యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు హాల్లో మనకు లెఫ్ట్ సైడ్ టూ విండోస్ ఇచ్చారు వాటికి మెస్ డోర్స్ కూడా ఉన్నాయండి బిసైడ్ మెయిన్ డోర్ మనకు టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు డైనింగ్ ఏరియా ముందు బ్యూటిఫుల్ ఆర్చ్ ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బ్యూటిఫుల్గా ఇచ్చారు సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు బిసైడ్ డైనింగ్ ఈ హౌస్ యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఇది బెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మిస్సైడ్ కిచెన్ ఇది పూజా రూమ్ ప్రొవైడ్ చేస్తారు టైల్స్ డిజైన్ బ్యూటిఫుల్గా ఇచ్చారు వెంటిలేషన్కి ఒక విండో ఇచ్చారు స్మాల్ షెల్ఫ్ ఇచ్చారు ఎల్ షేప్ కిచెన్ ఇచ్చారు అండ్ అవుట్ సైడ్ యాక్సెస్కి డోర్ ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ కూడా బాగానే ఉంటుంది ఒక విండో ఇచ్చారు సింక్ దగ్గర టూ ట్యాప్స్ ఇచ్చారు సఫిషియెంట్ షెల్ఫ్స్ ఉన్నాయండి స్టోరేజ్ కొరకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశాను బ్యాక్ సైడ్ ఈ కార్నర్లో మనకు బోర్ అండ్ సంప్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఫ్రంట్ లో మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్స్ ఉన్నాయి కామన్ వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు వెంటిలేషన్ కి విండో ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఫాల్ సీలింగ్కి ఫ్రంట్లో స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు మనకు కబర్స్ కొరకు వెంటిలేషన్కి ఒక విండో ఇచ్చారు ఇది అటాచ్ వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్కి విండో ఇచ్చారు స్మాల్ షెల్ఫ్ కూడా ఇచ్చారు ఇన్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ హౌస్ ప్లాట్ యొక్క డైమెన్షన్ డీటెయిల్స్ కింద మెన్షన్ చేస్తాము చూడొచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు అండి బ్యూటిఫుల్ గా ఇచ్చారు సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు వెంటిలేషన్ కి విండో ఇచ్చారు పైన లో రూఫ్ ఇచ్చారండి ఎక్స్ట్రా స్టోరేజ్ కొరకు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాము స్టేర్ కేస్ వచ్చేసి గ్రానైట్ అండి ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ స్పేస్కి వచ్చామండి ఇక్కడ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి బ్యూటిఫుల్గా మెయిన్ డోర్ ఆర్ట్స్ చూడొచ్చండి విత్ ఎలివేషన్ టైల్స్ బ్యూటిఫుల్గా ఉందండి ఫస్ట్ ఫ్లోర్ హాల్కి వచ్చామండి చాలా స్పేషియస్గా ఉందండి హాల్ అయితే చూడవచ్చు ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి బ్యూటిఫుల్గా ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు స్టోరేజ్ ఇచ్చారు సేమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టే పూజారూమ్ అండ్ కిచెన్ ఉన్నాయండి మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు దెన్ యాక్సెస్కి డోర్ ఇచ్చారు కిచెన్ దగ్గర కార్నర్లో వాష్ ఏరియా చూడొచ్చండి బిసైడ్ కిచెన్ సరౌండింగ్స్ చూడొచ్చండి మంచి డీసెంట్ లొకేషన్లో ఉంది ఈ కాలనీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి బొల్లారం హైదరాబాద్ అండి ఈ లొకేషన్ కొంపల్లి నుండి త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు అటాచ్ వాష్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్తో ఉంది షెల్ఫ్స్ ఇచ్చారండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఈ జీ ప్లస్ వన్ హౌస్ ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్